బీబీ జోడీ స్టార్మలో ప్రసారం అయ్యే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే చాలా అయితే ఆదరణ వచ్చింది స్టార్టింగ్లో అయితే గత త్రీ వీక్స్ నుండి చూసుకుంటే ఈ షో అయితే కొద్దిగా వైరల్గా అయితే మారుతూ వస్తుంది కాంట్రవర్షియల్గా అయితే మారుతూ వస్తుంది అది ఎందుకు అని అంటే బీబీ జోడీలో ఉన్న టీమ్ లీడర్స్ వచ్చేసి వాళ్ళకి తగినట్టు మార్క్స్ తీస్తారు పెర్ఫార్మెన్స్కి సో అందువలన అయితే వీళ్ళు కావాలనే కొంతవరకు మార్క్స్ తగ్గించుకోవడము వాళ్ళ ఫేవరెట్ కండిషన్స్కి వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా కూడా టెన్కి నైన్ ఇవ్వడము సో ఈ విధంగా ఇలా జరుగుతూ వస్తుందనమాట అదేవిధంగా గత ఫోర్ డేస్ బ్యాక్ వదిలిన ప్రోమోలో చూస్తే ట్లయితే భానుశ్రీ అలానే అవినాష్ వీళ్ళిద్దరూ అయితే చాలా అయితే సీరియస్గా అయితే మాట్లా మాట్లాడితే ఆడుకోవడం జరిగిందనమాట ఒక ఒక పక్క మహబూబ్ దిల్సే అండ్ శ్రీ సత్య వీళ్ళద్దరు డాన్స్ పెర్ఫార్మెన్స్కి అది త్రివిక్రమ్ గారి రౌండ్ అయితే వీళ్ళు రోబో ఎలా చేస్తారు అని అయితే బాను అనడము అలానే మన అవినాష్ పార్ట్నర్ వచ్చేసి అర్యానా గ్లోరీ కూడా సో అదే అయితే రేస్ చేసింది సో వీళ్ళ జడ్జిమెంట్ రోజు రోజుకి రోజు రోజుకి చాలా రాంగ్గా ఉండడం వల్ల జడ్జెస్ కూడా చాలా అయితే కోపం అయితే వస్తుంది వాళ్ళకు కూడా ఇరిటేషన్ అయితే తెప్పిస్తున్నట్లు అని నాకు అనిపించింది సో వెంటనే అయితే సదాగారి అయితే అయ్యారు అది డ్యాన్స్ కాదా త్రివిక్రమ్ గారు అయితే మీరు ఎలా ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అయితే అడగడం జరిగింది అనమాట సో ఇది ఒక అయితే అయితే హరియానా గ్లోరీ కూడా అవినాష్ ఇచ్చిన మార్క్స్ అయితే తనైతే హ్యాపీగా లేదు అందుకే అలా అన్ని అలా ఎట్ల మార్క్స్ నువ్వు అలా ఇవ్వకూడదు అనేది వాళ్ళు వాళ్ళ ఇద్దరు ఒకే టీం అయినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళకే గొడవ అయితే స్టార్ట్ అయిందనమాట సో వెంటనే అవినాష్ అయితే నేను ఈ ప్రోగ్రామ్ చేయను ఇలా అయితే మీకు ఇష్టం వచ్చిన మార్క్స్ ఇచ్చుకోండి అని అయితే నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ ఎవరు రెస్పెక్ట్ చేయడం లేదు అనేసి తనైతే కొంతవరకు అయితే ఫైర్ అవ్వడం అయితే జరుగుతుంది వెంటనే భాను కూడా కొంత తనైతే మనోవేదన గురై అనమాట షోలో అక్కడ ఆన్ ది స్పాట్ లో ఏడుస్తుంది సో అది ఎందుకు రాదంటే మహబూబ్ దిల్సే అండ్ శ్రీ వాళ్ళిద్దరూ కూడా అలానే సద మ్యామ్ కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యేసి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని బాను అయితే అడగడం జరుగుతుంది సో వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండడం వలన కింద ఉన్న కింద ఉన్నటువంటి డ్యాన్సర్స్ సైడ్ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా క్లాప్స్ అయితే కొడతారనమాట సో వెంటనే అయితే బానుకి అయితే అక్కడ కొంచెం చిన్నతనంగా అని అనిపించి తనైతే ఏడుస్తుంది అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఇష్టం లేని వ్యక్తి ఎంత మంచిగా డ్యాన్స్ చేసినా కూడా వాళ్ళైతే మార్క్స్ ఇచ్చే పొజిషన్ అయితే లేరనమాట ఎంత బాగా చేసినా కూడా టెన్కి సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ విధంగా ఇస్తూ ఉన్నారనమాట అలాగే ఒంపక్క కౌ అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్ జరుగుతూ ఉంది సో ఏది ఏమైనా ఈ బీబీ జోడీ ఎవరు విన్ అవుతారని మీరు అనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్